పవన్ కళ్యాణ్ గారు మూడో విడత ప్రారంభమైతే మాకేం అభ్యంతరం లేదు. ఆయన పూర్తిగా ఎన్నికలేదా కూడా ఈ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగితే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి నేను అనేక సార్లు నా విజ్ఞప్తి డైరెక్ట్ గా గతంలో కలిసి మాట్లాడాలని కూడా ప్రయత్నం చేశాను. అది కుదరలేదు, ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను పత్రికల సమక్షంలో ఆయనకు చెప్పేది ఆయన అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. చంద్రబాబు నాయుడు వెల్విషర్స్ అంతా పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్స్. ఇప్పుడు మా నాగండ్ల మనోహర్ ఆ లింగం నేని వీళ్ళందరూ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి వెల్విషర్స్. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండాలి, ఆయన ద్వారా మనం లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నించేవాళ్ళు. వీళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. ఈ రోజు అందరూ కూడా కాటాకు వచ్చారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఆ సీట్లో లేకపోవడం వల్ల. ఇప్పుడు వీళ్ళందరే పవన్ కళ్యాణ్ కి మద్దతుదారులుగా మారిపోయారు. దేనికి? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఎట్టో కొట్టగా తీసుకొచ్చి సపోర్ట్ చేస్తే కనీసం ప్రతిపక్షంలోనూ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఆశ కల్పించుకోవచ్చు అన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ గమనించాలని చెబుతున్నా. నిన్ను వాడుకోవాలి, నీకు మళ్ళీ వెన్నుపోటు పడుతాడు. చంద్రబాబు నాయుడు రక్తంలోనే ప్రతి అణువులోనూ కూడా వెన్నుపోటు అవసరానికి వాడుకోవటం, తర్వాత తీసి పక్కన పెడతాం. ఆ మహానుభావుడు ఇంటి రామారావు కన్నా పార్టీ పెట్టి ఈ వ్యధమని పార్టీలో చేర్చుకున్నటువంటి రామారావు కన్నా ఎవడు గొప్పాడు కాదు కదా. రాజకీయంగా పునర్జన్మనిచ్చాడు ఎన్టీ రామారావు, లేకపోతే ఈడెవడు బొఫ్ఫును గాడు చంద్రబాబు. అటువంటి ఎన్టీ రామారావునే మెడపెట్టి బయటికి గెంటి పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నటువంటి 420 గాడు వెధవ దొంగ ఈ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడుతో కలిస్తే నీకు కూడా ఇదే కర్మ పట్టిస్తారు. ఈ చంద్రబాబు నాయుడు ఈ వెధవలంతా కలిసి నీకు కూడా అదే గతి పట్టిస్తారు. కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి రా. నువ్వు 24 గంటలు తిరుగు ప్రజల మధ్య, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయి, ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటే కనుక నువ్వు ఎత్తి చూపించుకో, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ 420 నా కొడుకులతో కలిసి నువ్వు మా మీద కనుక దాడి చేస్తావంటే కనుక చూస్తా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నటువంటి దొంగల్ని 420 పక్కన పెట్టుకోకుండా ఇటువంటి వ్యాధులకు దూరంగా అతని ఏదో రాజకీయాలు మారుస్తా అని చెప్పి కొత్త రాజకీయాలు తీసుకొస్తానని కొత్త తరం రాజకీయాలు తీసుకొస్తా నువ్వు ప్రయత్నించు, మేము మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇటువంటి 420 నా కొడుకులు నీ పక్కన పెట్టుకుని మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా ఎదుర్కొంటాము. మాకు మీరు కలిసి కనుక వచ్చేదట్టయితే మాకు చంద్రబాబు అట్టాకు మేము పవన్ కళ్యాణ్ కూడా అట్టకు చూస్తాం. నువ్వు కొత్త తరం రాజకీయాలు నువ్వు చెప్పినట్టు నువ్వు ఏదైనా చేస్తానంటే నువ్వు రా, మేము సిద్ధంగా ఉన్నాం. కాదు నువ్వు వాళ్ళతో కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్టులు నువ్వు అమలు చేస్తావు, వాళ్ళు ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్లు అమలు చేస్తావు, మమ్మల్ని తిట్టే ప్రయత్నం కొట్టే ప్రయత్నం మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మేము మీరు అందరినీ కూడా ఒక కూటమిగానే చూస్తాము. ఆ కూటమిని చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసేటువంటి ప్రతి వ్యక్తిని కూడా చంద్రబాబు కన్నా దారుణంగా బట్టలోటి తీసి రోడ్డు మీద నిలబెడతాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విచిత్ర విన్యాసాలు ప్రాజెక్టులని పరిశీలిస్తాడంట. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలు అయ్యేదాకా కూడా 70 సంవత్సరాలు దాదాపు అధికారులు ఉన్నాయి రెండు పార్టీలే, కాంగ్రెస్ తెలుగుదేశం. ఈ ఇప్పుడు ప్రాజెక్టులు పరిశీలించేటువంటి వెధవ ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 1978లో రాజకీయ జీవితం మొదలెట్టాడు. తర్వాత మంత్రిగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళ సంఘ నాయకులు వాళ్ళ బూట్ల నాయకునటువంటి వెధవ ఈ చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకుని భార్యను తీసుకువెళ్ళి తప్పు అయిపోయింది మీ మీద పోటీ చేస్తానని సొల్లు ప్రగల్భాలు పలికాను, నాకు అవకాశం ఇవ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దౌర్భాగ్యుడు సుంట ఈ సన్నాసి చంద్రబాబు నాయుడు. 1978 నుంచి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం. ఈ రోజు 1978 బిగించేస్తే 2019 దాకా అంటే దాదాపు 40 సంవత్సరాలు ఈ వెధవ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సన్నాసి పనికిరైనటువంటి వెధవ ఈ చంద్రబాబు నాయుడు. ఈ 40 సంవత్సరాలు ఎందుకు కట్టలేదండి? ఇటు ప్రాజెక్టులు ఎందుకు కాలువలు తవ్వలా? ఎందుకు డ్యాములు కట్టల? కనీసం పులిచెంతల ప్రాజెక్టు కట్టగలిగాడు. ఇక్కడ మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించింది, అతని జిల్లాకు సంబంధించినటువంటి గాలేరు నగరి కాలువ తవ్వగలిగాడా? ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి తెలుగు గంగను కంప్లీట్ చేయగలిగాడా? లేకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన మామండగా కూడా నేనే పరిపాలించానని చెబుతాడు ఈ వెధవ ఈ 420 గాడు. వీళ్ళు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ వెధవలో పోలవరం ప్రాజెక్టుకి ఎందుకు కనీసం ఒక 100 కోట్ల రూపాయలు వర్క్ చేయలేకపోయాడని రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అనేక ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదిక మీద మొదలెట్టి ఈ రోజు పోలవరానికి జాతీయ హోదా వచ్చిందంటే కారణం ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు కదా. కాలువలు తవ్వుతుంటే ఆ రోజు ఏం చేశాడు? ఈ తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమాగళ్ళు అంటేటువంటి బ్రోకర్ నా కొడుకులను పెట్టి కోర్టులో కేసులు వేయించి ల్యాండ్ ఇవ్వకుండా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆపాడు. ఆ రోజు 6 లక్షల రూపాయలకి ల్యాండ్ కొంటే చంద్రబాబు నాయుడు వచ్చి కోర్టులో వేసిన వాళ్ళతో 70 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చి
దొంగతనంగా డబ్బులు దొంగిలించినటువంటి వెధవులు వీళ్ళు. జాతీయ ప్రాజెక్ట్ ఎవరు కట్టాలి? అది కేంద్రం కట్టాలి. వీడు ఎందుకు తీసుకున్నాడు 2019లో? వీడు ఎందుకు చేసుకున్నాడు? నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చెప్పాడు? దేశ ప్రధాని వీడు ఏటీఎం లాగా వాడుతున్నాడు దాన్ని అని చెప్పాడు. కాపర్ డ్యామ్ అని చెప్పి సొల్లు నా కొడుకు లాగా కాపర్ డ్యామ్ కట్టాడు. మెయిన్ ప్రాజెక్ట్ అవ్వకుండా కాపర్ డ్యామ్ ఎవడం కడతాడు అన్నం తినేవాడు. వీడు పబ్లిసిటీ కోసం కాపర్ డ్యామ్ వరద వస్తే అది కడుగుపోద్దు. ప్రతి సంవత్సరం కాపర్ డ్యామ్ అడ్డంగా కట్టాడు. దాదాపు 5 నెలలు 6 నెలలు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవహించినంతసేపు డ్యామ్ కడతా కుదరదు. 5 నెలలు పక్కన కూర్చోవాలి. ఆ డ్యామ్ కట్టపోతే ఈ డ్యామ్ కడతా ఉండేవారు. ఇది పని జరుగుతూ ఉండేది. ఆ కాపర్ డ్యామ్ కట్టిన ప్లేస్ నుంచి వాటర్ పోతూ ఉండేది. ఇటువంటి లుచ్చా పనులు చేసి లుచ్చాగాడు చంద్రబాబు. ఈరోజు అధికారం పోయినాక వీడికి ఇప్పుడు అధికారం ఇస్తే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తా అంట. 75 ఏళ్ళు సచ్చిన వీడికి మైండ్ పని చేయట్లా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలు అధికారం ఉంది. ఒక ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేసినటువంటి ఈ వెధవ, ఒక ప్రాజెక్టును కూడా మొదలు పెట్టలేనటువంటి సన్నాసి చంద్రబాబు 420 గాడు ఇప్పుడు అధికారం ఇస్తే ఈ రాష్ట్రం ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తాడా? ఈ సొల్లు మాటలు చెబితే సొల్లుగాడు తిరుగుతాడు. ఈ సొల్లుగాడిని వేసుకుని ఈ ఏబిఎన్, TV5, ఈటీవీ, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, అన్నం తింటే వీళ్ళు గడ్డి తింటున్నారు. ఆడేసేటువంటి మెతుకులు కాసిపడే కుక్కలు ఈ మూడు. వీళ్ళు రోజు ఊపదంపుడు ఉపన్యాసాలు. వీడు వస్తే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాడు. వ్యవసాయం దండగా ఉన్నటువంటి వెదవేవాడు ఆడు కాదా? కొడుకున 10 కిలోమీటర్లు కారులు వెళ్తాం, దిగడం, నడవటం. 10 కిలోమీటర్లు కారులు వెళ్తాం అయిపోయింది మనాడికి. ఎక్కడన్నా కొద్దిగా వాళ్ళున్నా జారి పడిపోతున్నాడు జారుడు పల్లలాగా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక జలయజ్ఞం అని చెప్పి రైతాంగానికి ప్రాజెక్టులు తీసుకొచ్చి రైతులను కాపాడాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చంద్రబాబు గారి లాగా పబ్లిసిటీ కోసం దొంగతనంగా చంద్రబాబు నాయుడికి ఒత్తాసి పలికి ఆడిచ్చేటువంటి ఇంగిలి మెతుకులు ఆశపడే ఛానల్స్ కాదు. మేము నిబద్ధతతో ఏ టైంలో అవుతుంది ఏంటి చెప్పి చేస్తున్నాం. ఈడికి మళ్ళీ పోలవరం కట్టేస్తే 5 సంవత్సరాల్లో, 5 సంవత్సరాలు అమరావతి కట్టేస్తే ఏం కట్టాడు? ఇటు పెండకూడు కట్టాడు, సమాధానం కట్టుకోగలిగాడు, గ్రాఫిక్లు ఇటు కట్టేది. 5 ఏళ్ళు ఎందుకు కట్టలా? జాతీయ ప్రాజెక్టు దాంతో బీజేపీతో కలిసి 4.5 సంవత్సరాలు శంకనాగడి వెధవ. 50 వేల కోట్ల రూపాయలు ఎందుకు తీసుకొచ్చి కట్టలా? ఒక నా కొడుకు మాట్లాడు, ఇప్పుడు వచ్చి స్టోరీలు చెబుతారు. అప్పుడు ఏం చేశారు ఈ పనికి మన సన్నాసులు అంత? ఇప్పుడు మా గురించి మాట్లాడేటువంటి ఈ వెధవులు, ఈ టీవీలు చూసేటువంటి వెధవులు. 5 సంవత్సరాలు జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నాడు, ఎందుకు కట్టారని చంద్రబాబు గారిని ఎందుకు అడగలే? ఈ వెధవులంతా, ఈ లుచ్చేగాళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లే? ఆ రోజు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఎంత చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశాడు? ఈ 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు 55 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు, 125 వేల మందికి అకామిడేషన్ ఇవ్వాలి, వేరే చోట ఊళ్ళు తీసుకెళ్ళి కట్టాలి, దాదాపు 45 గ్రామాలు 50 గ్రామాలు ఖాళీ చేయాలి, అనేక 1000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అది 270 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు, ఇవన్నీ 5 సంవత్సరాలు కంప్లీట్ అవుద్దా? ఎందుకు కట్టలే? ఎందుకు కట్టలే? మీరెందుకు కట్టలేదురా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా, తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉండే, పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలా? పులిచేంతలు ఎందుకు కట్టలా? నందిగామ దగ్గర ప్రాజెక్టు కడతాడు నా చిన్నప్పటి నుంచి చెబుతాడు చంద్రబాబు గారు. కనీసం శంకుస్థాపన చేశాడు. ఇక్కడ గిలకల దిండి దగ్గర ఎప్పుడైతే వచ్చి గిలకల దిండి దగ్గర నేను ఒక ఆనకట్ట కడతాడు, ఒక సిమెంట్ బస్తా వేసాడు ఈ వెధవ. సొల్లు కబుర్లు అనంతపూరికి రోడ్డు వేస్తాడు వేసాడా, విజయవాడ రింగ్ రోడ్డు వేస్తాడు వేసాడా, 2 ఫ్లైఓవర్లు కట్టలేనటువంటి వెధవ ఇతనం. ఊరికి నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చివాగుడు వెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లల్ని రెచ్చగొడతాం, తగాదాలు పెడతాం, తంపులు పెడతాం. నేను లెగితే మంచిది కదా, ఏం చేస్తావు నువ్వు? నా బొత్తు చేయాలి. ఏం చేస్తావు నువ్వు చంద్రబాబు? నీ సంగతి తెలదా? నువ్వు కోట్లో ఉన్నావుటే, పేటలో ఉన్నావుటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావుటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావుటే, ఈ భూమి మీద ఉన్నావుటే, లేపైన ఒకటే, నీ పరిస్థితి అంటే రాష్ట్ర ప్రజలకు తెలదా? నువ్వు కోట్లో ఉన్నావుటే, పేటలో ఉన్నావుటే, ఎందుకు పనికిరాని వెధవే నువ్వు? కాబట్టి పిచ్చివాగుడు వాక్కుండా ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటూ ఈసారి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మీద తీవ్ర ఆందోళనతో ఆయన్ని ఫ్రీగా వదిలేస్తే కుప్పం వెళ్ళి మొన్న మున్సిపల్ ఎన్నికలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు చేసినట్టు చంద్రబాబు గారిని ఇంటికి పంపించేస్తాడని పెద్దిరెడ్డి గారి పేరు చేత వచ్చబోతున్నాడు చంద్రబాబు. రాత్రిపాటు దడుచుకుని పెద్ద పెద్ద కరుతున్నాడు పెద్దిరెడ్డి వచ్చేసాడు అని. పెద్దిరెడ్డి గారు ఏం చేస్తాడు పాపం? ఆయనకి 70 ఏళ్ళు. ఆయన రాజకీయం చేస్తాడు, నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి కుప్పంలో పెద్దిరెడ్డి గారు అడుగు పెట్టకుండా ఉండాలంటే నేను ఈ కాన్స్టిట్యున్సీకి వెళ్తాను, నేను ఇట్లా గొడవలు చేస్తానని రాజీ పిలుపుతున్నాడు పెద్దిరెడ్డి గారిని. నా జోలికి నువ్వు రా, మాకు నీ జోలికి నేను రానని చెప్పి కుప్పంలోకి వెళ్ళటానికి ఎదవ పేనలేదు ఎదవ.
పెదిరెడ్డి గారు నీకు మళ్ళీ పనికిరానటువంటి వ్యక్తి అనుకున్నావా? నిన్ను కుప్పంలో ఓడించి నిన్ను రాష్ట్రం నుంచి తరిమే వరకు పెదిరెడ్డి గారు నిద్రపోడు. నువ్వు పెదిరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి పిల్లలకు మొత్తం చుట్టుపక్కల కడప జిల్లా వాళ్ళని, ఇటు నెల్లూరు జిల్లా వాళ్ళని, చిత్తూరు జిల్లా వాళ్ళని పోగేసుకెళ్ళి తమిళనాడు నుంచి పోగేసుకొచ్చి నువ్వేం పీకుతారు? బొచ్చు రేపు ఎలక్షన్ ఎవడూరు వాళ్ళు వెళ్తారు, నీ పనికి మాన లీడర్లే కాన్స్టిట్యూన్సీ లో మళ్ళీ 10 మంది పోకోడి నా కొడుకులే మిగులుతారు అక్కడ. కాబట్టి పెదిరెడ్డి గారు నిన్ను కుప్పంలో ఓడించి నిన్ను మంగళం పాడి రాజకీయాల నుంచి నీకు చర్మగీతం పాడేటువంటి వ్యక్తి పెదిరెడ్డి గారే. నువ్వు పెదిరెడ్డి గారి చేతిలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నీకు కౌకు దెబ్బ తినిపిస్తారు. నీకు 2024 ఎన్నికలే లాస్ట్ ఎన్నికలు. నువ్వు పెదిరెడ్డి గారిని ఫోటో చూస్తానే లేచి దడుచుకుని పెద్ద పెద్ద కేకలు పెడుతున్నావు అంటే అర్ధరాత్రి నువ్వు పగలు కూడా పెట్టే పరిస్థితి పెదిరెడ్డి గారు కల్పిస్తాడు నీకు. గద్దర్ గారు మరణం ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విప్లవకారులకి, ఉద్యమకారులకి, అదేవిధంగా మాకు తీరం లోటు. గద్దర్ గారితో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. మన గన్నవరం శాసనసభ్యుడు వల్లనేని వంశీ, నేను పెదిరెడ్డి గారిని, గద్దర్ గారిని చాలాసార్లు కలవటం జరిగింది. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి విగ్రహావిష్కరణకి నేను వంశీ ప్రత్యేకంగా పిలిచి గద్దర్ గారిని 2009 ఎన్నికల ముందు ఆయన తీసుకొచ్చి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేసాము. మేము ఆయనతో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన ఈ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆయన పాటలతో యువతని కావచ్చు లేకపోతే అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని కదిలించినటువంటి వ్యక్తి, ఆయన మరణం తీరని లోటుగా నేను భావిస్తూ ఆయనకు ఆత్మశాంతి కలగని ఆయన కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతి. ఈరోజు మా గుడివాడ పెద్దలు, ఎన్టీ రామారావు ఆప్తులు, ఆయన మిత్రుడు, గుడివాడలో ఎన్టీ రామారావుకి అత్యంత ఆప్తుడుగా, ఆయనకు సన్నిహితుడుగా, ఆయనతో కలిసి ఉన్నటువంటి వ్యక్తిగా పర్వతమేని జగన్మోహన్ రావు గారే ఆద్యుడు. అయితే 1983 ఎన్టీ రామారావు ఇక్కడి నుంచి పోటీ చేయటం, 85 మొట్టమొదట పర్వతనేని జగన్మోహన్ రావుకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయాలని చెప్పి రామారావు కోరారు, అనౌన్స్ కూడా చేశారు ఆయన పేరు. అయితే అప్పుడు మాకు ఇక్కడ ఉన్నటువంటి సోమనాద్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిత్రులే, నాకు అవకాశం కలిగించమని చెప్పి జగన్మోహన్ రావు గారిని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి సోమనాద్రి గారు అడిగితే ఈయన తీసుకువెళ్ళి నాకు వద్దులే మా మిత్రుడికి సోమనాద్రికి ఇవ్వమని చెప్పి ఆ రోజు సీట్ ఇప్పించారు. లేకపోతే గుడివాడ 1985 పర్వతనేని జగన్మోహన్ రావు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండేవాడు. అయితే ఈ స్టేడియం నిర్మాణంలో రామారావు గారిని ఒప్పించి ఈ స్టేడియం లాటరీ పెట్టి జగన్మోహన్ రావు గారే ఇక్కడ ఈ స్టేడియం రావడానికి కారణమయ్యారు. అందుకే రామారావు బొమ్మతో పాటు ఆయనది కూడా కాంస్య విగ్రహం పెట్టి ఈ స్టేడియం రావడానికి కారణమైనటువంటి ఈ 100వ పుట్టినరోజు ఆయన్ని గుర్తు చేసుకోవటం జరిగింది. తప్పకుండా ఈ స్టేడియం ఎన్టీ రామారావు కావచ్చు, జగన్మోహన్ రావు కావచ్చు, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఉన్నటువంటి ఈ స్టేడియం కావాలని కోరుకుని పిల్లలకి ఆటలు, అదేవిధంగా ఈ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కమిటీ వారు కూడా అట్టగా నడుపుతున్నారు. ఆయన్ని, ఆ పెద్దలందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని స్టేడియం బాగా నడుపుతామని చెప్పి ఈ స్టేడియం ఇచ్చినటువంటి గుడివాడ పిల్లలకు కానీ ప్రజలకు కానీ అటువంటి పెద్దలనే మరొకసారి ఆయన పుట్టినరోజు నాడు ఆయనకి ఈ రకంగా రుణం తీర్చుకోవాలని చెప్పి కార్యక్రమం పెట్టారు.